ఉనుకుల కిషోర్. జనసేన పార్టీ నెల్లూరు జిల్లా కార్యాలయం గోమతి నగర్ నందు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం నాలుగో విడుదల కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా మాట్లాడుతూ, క్రియాశీలక సభ్యత్వం స్టార్ట్ చేసిన మొదట్లో గుండెలపై జనసేన పార్టీ ఐడి వేసుకోవడానికి ఎంత గర్వంగా భావించామో, ఈరోజు పార్టీ గెలిచిన తర్వాత క్రియాశీలక సభ్యత్వం నమోదు చేయడానికి అంతే గర్వంగా భావిస్తున్నాం, 100% గెలిచిన తర్వాత అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు అప్పజెప్పిన బాధ్యతను జనసేన నాయకులు, వీర మహిళలు, జనసైనికులు బాధ్యతగా ముందుకు తీసుకుపోండి. గడిచిన సంవత్సర కాలంలో జనసేన పార్టీకి వచ్చిన ఆదరాభిమానాలు మరువలేనివి. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం ఎప్పుడెప్పుడు అని అడిగిన ప్రతి ఒక్కరినీ సభ్యత్వంలో కలుపుకుంటూ, అత్యధిక జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదులను చేయండి. జాతీయ మీడియా ప్రతినిధి, నెల్లూరు జిల్లా పర్యవేక్షకులు వేములపాటి అజయ్ గారి ఆధ్వర్యంలో గత సంవత్సరం 9500 ఉన్న సభ్యత్వాన్ని 50,000 దాకా తీసుకెళ్లేందుకు మేమంతా కృషి చేస్తాం. అందరికీ నమస్కారం. ఈరోజు జనసేన పార్టీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన క్రియాశీలక సభ్యత్వం 4వ దశ ప్రారంభమైంది. నిజంగా పండుగ దినం. మొట్టమొదటిసారిగా క్రియాశీలక సభ్యత్వం 4 సంవత్సరాల కిందట ప్రారంభించినప్పుడు పార్టీ తరఫున ఒక ఐడి మా ఫోటోతో మా గుండెల మీద పెట్టుకొని ధైర్యంగా ముందుకు సాగేందుకు దాదాపుగా చాలామంది మొదటి నుంచి కార్యకర్తలందరూ కూడా ఎదురుచూసి ఆ రోజు ఒక వేడుకలాగా జరుపుకున్నాం. పార్టీ తరఫున మేము సభ్యులం. పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధనలకు మేమంతా వారధులం అన్నట్టుగా జనసేన క్రియాశీలక సభ్యత్వం సాగింది. గడిచిన 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ దుర్మార్గ పాలన వల్ల ఆ ఐడి గుండెల మీద పెట్టుకోవడానికి, జనసేన పార్టీ అని చెప్పుకోవడానికి భయపడే పరిస్థితుల్లో కూడా మేము చాకచక్యంగా చాలా క్రియాశీలక సభ్యత్వాలు చేశాము. గత సంవత్సరం దాదాపుగా 600,000 మంది జనసేన క్రియాశీలక సభ్యత్వం తీసుకొని జనసేన పార్టీ తరఫున ముందుకు నడిపించారు. ఈ సంవత్సర కాలంలో దాదాపుగా జనసేన క్రియాశీలక సభ్యత్వం తరఫున 344 కోట్ల రూపాయలు 344 మందికి 18 కోట్ల రూపాయలు మనము సహాయం చేశాం. మన బాధితులకి, మన సభ్యులకి, కార్యకర్తలకి ఏమైనా అయినప్పుడు మనం సహాయం చేసాం. మరో 90 మందికి రానున్న రోజుల్లో ఇవ్వనున్నాం. 600,000 పైచులకు ఉన్న క్రియాశీలక సభ్యత్వం గడిచిన సంవత్సరం రోజులుగా పవన్ కళ్యాణ్ గారికి, జనసేన పార్టీకి ఉన్న అభిమానం మరింత రెట్టింపైంది. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తూ చాలామంది కూడా క్రియాశీలక సభ్యత్వం కోసం ఈరోజు ఎదురు చూస్తున్న పరిస్థితి. మొట్టమొదటి రోజు క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నప్పుడు ఎంత ఆనందంగా భావించామో ఈరోజును కూడా అదే ఆనందంతో సభ్యులందరూ కూడా పనిచేయాలి. జనసేన పార్టీకి, పవన్ కళ్యాణ్ గారికి విపరీతమైన మద్దతు ఉంది. మీరందరూ కూడా మీడియా మిత్రులు కానీ, మా జన సైనికులు కానీ, జనసేన నాయకులు కానీ, జనసేన క్రియాశీలక సభ్యత్వాన్ని ఒక మహాయజ్ఞంలాగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. జనసేన పార్టీ తరఫున మేము పనిచేస్తున్నామని గర్వంగా చెప్పుకునే ప్రతి జన సైనికుడు కూడా, ఒక్కొక్కరు 500 మందికి టార్గెట్ పెట్టుకొని కూడా మీరు క్రియాశీలక సభ్యత్వం పూర్తి చేయాలని నేను కోరుకుంటున్నాను. మా జిల్లా పర్యవేక్షకులు, జాతీయ మీడియా ప్రతినిధి వేములపాటి అజయ్ గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీ నెల్లూరు జిల్లాలో బలంగా ఉంది. ఈరోజున నెల్లూరు సిటీకి పర్యవేక్షకుడిగా నన్ను నియమించినందుకు చాలా సంతోషంగా భావిస్తూ, మొత్తం మీద జిల్లాలో ప్రతి జనసేన కార్యకర్త కూడా ఈ జనసేన యాక్టివ్ మెంబర్షిప్ గురించి తెలిసి ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిందిగా కోరుకుంటున్నాను. గత సంవత్సరంలో 9800 దగ్గర ఆగిపోయిన క్రియాశీలక సభ్యత్వాన్ని మా నాయకులు అజయ్ గారి సూచనల ప్రకారం 30,000 మందికి టార్గెట్ ఇచ్చారు. జనసేన నాయకులు, జనసేన కార్యకర్తలు, వీర మహిళలు, వీరందరూ కూడా వాలంటీర్స్ కూడా ఈ కార్యక్రమాన్ని ఒక యజ్ఞంలాగా భావించి, పవన్ కళ్యాణ్ గారిని మనం ఎంత అమోఘంగా భావిస్తాం, ఈ క్రియాశీలక సభ్యత్వాన్ని కూడా అదే ఇదిగా ముందుకు తీసుకెళ్ళాలి. అజయ్ అన్న చెప్పినట్టుగా 30,000 సభ్యత్వాలు కాదు, 50,000 నమోదు బిందువుగా మనందరం కూడా పనిచేయాలని మరొకసారి తెలియజేస్తున్నాను. ముఖ్యంగా జనసేన సిటీ కార్యకర్తలు, సిటీ నాయకులు దాదాపుగా 3 సంవత్సరాల నుంచి క్రియాశీలక సభ్యత్వంలో ముందు నిలుస్తున్నారు. మనందరం కూడా ఈ మార్క్ని 5 రెట్లు ఎక్కువగా చూపించాల్సిన బాధ్యత మనందరం కూడా ఉందని తెలియజేస్తూ, జనసేన పార్టీ కార్యక్రమం ఈరోజు, యాక్టివ్ మెంబర్షిప్ కార్యక్రమం ఈరోజు నుంచి ప్రారంభమైందని అందరికి తెలియజేస్తూ, ఈరోజు పోస్టర్ లాంచ్ జరుగుతుంది. వీటన్నిటికీ